మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని శ్రీనిధి వర్సిటీ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది విశ్వవిద్యాలయానికి అనుమతి రాకముందే మభ్యపెట్టి వివిధ కోర్సుల్లో చేర్చుకుని వంచారని ఆవేదన వ్యక్తం చేశారు తమ జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు యాజమాన్యం తీరును నిరసిస్తూ విశ్వవిద్యాలయ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన ప్రైవేటు వర్సిటీల చట్టరూపు దాల్చకపోవడం వల్ల ఆయా విద్యాసంస్థల మాటలు నమ్మి ముందుగానే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు కళాశాలల తీరును నిరసిస్తూ ఇప్పటికే విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆందోళనలకు దిగుతున్నారు తాజాగా హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో గల శ్రీనిధి విద్యాసంస్థల వద్ద నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి వర్సిటీ పేరుతో లక్షలు వసూలు చేసిన యాజమాన్యం తమను మోసం చేసిందంటూ కళాశాల వద్ద తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి గత నెల ముప్పై ఒకటిన తల్లిదండ్రులు విద్యార్థులు కళాశాల వద్దకు వచ్చి నిరసన చేపట్టగా యాజమాన్యం నచ్చజెప్పింది అడ్మిషన్లు పొందిన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలోకి తీసుకుంటామని వర్సిటీ కార్యదర్శి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు ఈ మేరకు వర్చువల్ సమావేశం నిర్వహించిన ఆయన ఆగస్టు పదిహేను వరకు గడువు కోరారు గడువు పూర్తయినా విద్యార్థులను కళాశాలలోకి బదిలీ చేయకపోవడంతో తల్లిదండ్రులు విద్యార్థులు శ్రీనిధి వర్సిటీ వద్దకు చేరుకున్నారు భద్రతా సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో గేట్లు దూకి లోనికి దూసుకెళ్లారు వర్సిటీ కార్యదర్శి తక్షణం రెండు తొంభై మంది విద్యార్థులను కళాశాలలోకి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ఫర్నిచర్ తో పాటు అద్దాలు ధ్వంసం చేశారు రంగంలోకి దిగిన పోలీసులు తల్లిదండ్రులు విద్యార్థులతో చర్చించారు అనుమతి లేకుండా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారంటూ మోసాలకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థుల భవిష్యత్తుతో వర్సిటీ నిర్వాహకులు ఆడుకుంటున్నారని సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు పిల్లల్ని షిఫ్ట్ డేట్ ఇప్పుడు కూడా ఇంకా ఇంకా అదే ప్రాబ్లం వారం రోజులు టైం చెప్తున్నారు అట్లా ఒక నెలల పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది శ్రీనిధి పేరు చెప్పి మేము మోసపోయినాం ఇయర్లీ త్రీ అండ్ హాఫ్ ఒప్పించుకున్నాడు మేము టూ అండ్ హాఫ్ దాకా కట్టిన పర్మిషన్ లేని కాలేజ్ ఓపెన్ చేసింది వీడు తప్ప అది ఇటు చదువుతా ఇటు చదువు లేదు సందే లేదు నాలుగైదు నెలల నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేసు వాళ్ళు డైలామాలు ఉన్నారు మేము ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఆ ఏంది అర్థం అయితే సార్ బిజినెస్ ఇది మెయిన్ బిజినెస్ అయిపోయింది పేరెంట్స్ గా మేము యాజ్ పేరెంట్ గా మేము పదిహేను రోజులకి ముందు వచ్చినాం ఇక్కడ ముందు వచ్చితే ఆల్రెడీ మాకు ఏమన్నా శ్రీనిధి యూనివర్సిటీ లో అది కాలేజ్ లో కలుపుతామని మాకు ఒకటి లెటర్ ఇచ్చిండు ఆ లెటర్ ఇంప్లిమెంట్ చేస్తే పదహారు తారీఖు లోపల మీకు చేస్తాం మీకు మళ్ళీ వచ్చే బాధ్యత లేదని చెప్పాను టూ ఫార్టీ సీట్లు రాలేదు గవర్నమెంట్ ఇవ్వలేదు ఇంకా మాకు ఇస్తే కలుపుతాం లేదంట లేదనుకుంటా అని మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాం లాస్ట్ ఇయర్ శ్రీ శ్రీనిధి యూనివర్సిటీ ఉందనేసి చెప్పారు ఫస్ట్ ఫేక్ ఏందంటే యూనివర్సిటీ పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే వీళ్ళు పెద్ద ప్రాడ్ చేశారు నెంబర్ వన్ పాయింట్ అది మాకు మెల్లగా తెలిసిన తర్వాత అప్పటి నుంచి మేము ఫైట్ చేస్తున్నాం సిన్స్ ఎయిట్ మంత్స్ నుంచి ఫైట్ చేస్తున్నాం మేము శ్రీనిధి యూనివర్సిటీ పర్మిషన్ కోసం ఇప్పుడు ఏమంటారు శ్రీనిధి యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వట్లేదు దీన్ని సిస్టులో చేస్తాం చేస్తామంటారు వీళ్ళ డబ్బు మీద ఆశతోటి గవర్నమెంట్ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదు దీని పిల్లలు టూ ఇయర్స్ నుంచి గాల్లో ఉన్నారు మూడొందల మంది పేరెంట్స్ యొక్క ప్రతి రోజు నిద్ర లేకుండా ప్యానిక్ అవుతున్నారు పిల్లల స్టూడెంట్ పరిస్థితి ఏందని మర్సిటీ పేరుతో లక్షలు వసూలు చేయటమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు